అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలలో ప్రతిపక్ష నేతలకు సముచిత స్థానం కల్పించకుండా పటాంజలి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోవడం దారుణమని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత సుధాకర్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాంజలి మండలం పాశమైలారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మైపాల్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. షెడ్యూల్ కంటే ముందుగానే కార్యక్రమాన్ని ముగించి వెళ్లడంతో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి వైఖరిని ప్రతిపక్ష నేత సుధాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు పాశమైలారం గ్రామానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారు మండల్ నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం 12 గంటలకు టైం ఇచ్చి 11:40 నిమిషాల లోపటనే దాన్ని ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాల దగ్గర శంకుస్థాపన చేయడం అనేది దీన్ని అయితే ఖచ్చితంగా ఖండించాల్సి వస్తున్నది. అభివృద్ధి కార్యక్రమాలకు మేము అడ్డుపడట్లేదు, అభివృద్ధిని మేము అడ్డుపడట్లేదు. వాళ్ళు ఎంత అభివృద్ధి చేసినా ఓ గ్రామానికి మా గ్రామానికి వస్తుంది కాబట్టి ఆ గ్రామంలో మాకు సంతోషమే. కానీ అతను తొందర రావడం వల్ల ఆయనకి ఏమానందం జరిగిందో అనేది మాకు అర్థం కాలేదు. కానీ ఈ గ్రామ పంచాయతీ కానీ సర్పంచ్కి ఉప సర్పంచ్కి ఉన్న వార్డు మెంబర్లకు అందరికీ అతను 12 గంటలకు వస్తానని చెప్పి 12 తర్వాత భోజనాలు పెట్టమని చెప్పి అతను చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఈయన అన్ని కార్యక్రమాలు వాళ్ళు సరిగా చేసిన వాటిని సరి అయిన టైంలో అతనికి అందరికీ అందియలేని పరిస్థితి ఏర్పడదు వాళ్ళకి అందరికీ. దాంట్లో మేము ఖచ్చితంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని ఈ దీని విషయంలోనే తొందరగా వచ్చేసి ఎవరికి గౌరవించకుండా అతను ఆయన గౌరవించే టైంకిన లేకుండా తొందరగా కొట్టిపోవడం అనేది దాంట్లో అభ్యంతరం తెలుపుతూ, నా పేరు సుధాకర్ గౌడ్, పాశమైలారం గ్రామం మాజీ సర్పంచ్ని మాట్లాడుతూ ఉన్నాను.